ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథంలోని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. పోయినసారి మనం కలుసుకున్నప్పుడు ప్రకటన గ్రంథములో 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఉన్న ఆ బ్రేక్, ఆ ఇంటర్వెల్ టైంలో ఏం జరుగుతుందో మనం నేర్చుకున్నాము. చాలా ప్రత్యేకమైన సమయంలో నీవు నేను జీవిస్తూ ఉన్నాము. దేవుడు ఆయన ప్రజలను ముద్రిస్తూ ఉన్నారు. ఒక ప్రకటన యేసుక్రీస్తు వారు ఒక్కొక్క ముద్రను తెరవడము యోహాను చూస్తుంటే, 6వ ముద్రను తెరిచిన తర్వాత యోహాను చూశాడు. దేవుని యొక్క దూతలు దేవుని ప్రజలను ముద్రిస్తూ ఉన్నారు. ఎంత చక్కటి విషయమా! కాబట్టి దేవుడు నీవు రక్షింపబడాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనానికి వెళ్ళి 7వ ముద్రను మనం నేర్చుకుందాం ఈ రాత్రి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. దేవుని వాక్యాన్ని తెరిచి చదవకముందు ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఆత్మీయ విషయములు పరిశుద్ధాత్మ ద్వారానే గ్రహించగలము. స్పిరిచువల్ థింగ్స్ ఆర్ స్పిరిచువలీ డిసర్న్డ్. పరలోకమందున మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీకు ప్రియమైన వారమని మేము గుర్తిస్తున్నాము. నీ చేతులు మమ్ములను చేసి ఉన్నవే. అందుకు ప్రభువా, మమ్ములను నీ రక్తం పెట్టి కొన్నావు. మీకు స్తోత్రములు నాయన. మాలో ఏ ఒక్కరూ నశించిపోవుట నీకు ఇష్టం లేదు. నీకు స్తోత్రములు నాయన. మేమందరం కూడా ప్రభువా, నీ ప్రణాళికను బట్టి మేము జీవించి నాయన నీ రాజ్యంలో చేరాలని నీ ఉద్దేశిస్తూ ఉన్నావు. ఈ రాత్రి ప్రభువా 7వ ముద్రను మేము చదువుకుంటుండగా నాయనా, నీ ఆత్మను మాకు అనుగ్రహించండి. ఈ విషయములు చక్కగా గ్రహించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయము ఆ చిన్న కుమార్తెకు, ఆ చిన్న బాలునికి, ఆ యవనస్తునకు, ఆ స్త్రీకి, ఆ పురుషునికి మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాము. ప్రభువా, ఈ వాక్య పరిచర్య ద్వారా నీవే సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు 1/2 గంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు 1/2 గంట సేపు నిశ్శబ్దంగా ఉండను. ఈ రాత్రి మనము 3 ప్రశ్నలు, సమాధానాలు దేవుని వాక్యంలో నుండి సంపాదించుకోవాలి. మొట్టమొదటిది, 1/2 గంట సేపు అంటే ఏమిటి? 2వది, పరలోక రాజ్యంలో 1/2 గంట సేపు, ఇంచుమించు 1/2 గంట సేపు నిశ్శబ్దముగా ఉన్నది. 3వది, ఎందుకు ఈ నిశ్శబ్దము? ఏం జరుగుతుంది? అసలు పరలోక రాజ్యము నిశ్శబ్దంగా ఉండే స్థలమా? ఈ ముద్రలను చదువుకోవడం మనం ప్రారంభించినప్పుడు, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో రేయిం పగళ్ళు ఈ 24 పెద్దలు, ఈ 4 జీవులు దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరుస్తున్నారని మనం నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలోనికి 8వ వచనానికి వెళ్ళి చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. రాత్రింబగళ్ళు, డే అండ్ నైట్. ఎవరు వారిని బలవంతం చేయట్లేదు. వారు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన స్తుతులకు మన దేవుడు యోగ్యుడు. మన స్తుతులు, మన ఆరాధన పొందటానికి ఆయన అర్హుడు. ఈ 4 జీవులు, 24 పెద్దలు, పరలోకములున్న దూతలు ఎప్పుడు దేవుణ్ణి కొనియాడుచు ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు రాత్రింబగళ్ళు.
అందుకు పరలోకం ఏమాత్రము నిశ్శబ్దంగా ఉండదు. హెవెన్ ఈజ్ నాట్ ఎ సైలెంట్ ప్లేస్, హెవెన్ ఈజ్ ఎ బిజీ ప్లేస్. ఎందుకంటే నీవు ఈ భూమి మీద ఒక ఆపదలో ఉన్నప్పుడు నీ వెంటనే ప్రార్థన చేస్తున్న ప్రభువా నాకు సహాయం చేయని ఆ చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడుతుంది. ప్రార్థన చేయగానే ఇక యెషయా భక్తుడు అంటున్నాడు, బిఫోర్ దే కాల్ ఐ విల్ ఆన్సర్, నీవు పిలవకముందే నీకు సమాధానం ఇస్తానని ఆయన అంటున్నారు. వైల్ దేర్ ఎట్ స్పీకింగ్ ఐ విల్ ఆన్సర్. ఎంత చక్కటి దేవుడు! నీవు ప్రార్థన చేస్తున్నావు, నీవు ఆపదలో ఉన్నప్పుడు నీవు వెంటనే ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను ఆదుకో అని నీవు అనగానే, ఆ మాట నీ నోటిని విడవగానే పరలోకంలో దేవుడు వింటున్నారు. వెంటనే ఒక దూతను పంపిస్తున్నారు, నా కుమారుడికి సహాయం చేయి, నా కుమార్తెను ఆదుకో. దేవదూతలు వచ్చి నీకు సహాయం చేస్తున్నారు. నువ్వు ఆశ్చర్యపోతున్నావు, ప్రమాదంలో నుండి నేను ఎలా బయటపడ్డానని నువ్వు ఆశ్చర్యపోతున్నావు. ఈ దూతలు నీకు సహాయం చేసిన తర్వాత మరలా దేవుని వద్దకు వెళ్ళి వారు రిపోర్ట్ చేస్తున్నారు. ఏం చేస్తారు అంటే, ఈ భూమి మీద 7.5 బిలియన్ల ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అంటే దూతలు ఎంత బిజీగా ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి. అనేక సార్లు మనం అడగకుండానే దేవుడు సహాయం చేస్తున్నారు, తెలియకుండానే, మనం గ్రహించక ముందే మనల్ని కాపాడుచున్నారు. దూతలు పరలోకం నుండి రావడము, వెళ్ళడము, అంటే ఒక ఆయన పరలోకం ఒక బిజీ ఎయిర్పోర్ట్గా వివరిస్తున్నారు, వర్ణిస్తున్నారు. ఏరోప్లేన్లు దిగుతున్నాయి, ఎగురుతున్నాయి, దిగుతున్నాయి, ఎగురుతున్నాయి, చాలా నాయిసీగా ఉంటుంది. పరలోక రాజ్యం కూడా అలాగే. దేవదూతలు నీ ప్రార్థన విని దేవుడు పంపించినప్పుడు వారు వెళ్ళటం, ఆదుకోవడం, మరలా వచ్చి దేవుని సన్నిధిలో ఉండటం. బిజీ బిజీ ఎయిర్పోర్ట్. పరలోకం మరి నిశ్శబ్దంగా ఉండటం ఏంటి? ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుంది? ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దమా? బైబిల్ ప్రవచనంలో మనం నేర్చుకున్నామండి, ఒక రోజంటే ఒక సంవత్సరం. ప్రవచనంలో ఒక రోజంటే ఒక సంవత్సరం. యోహాను, ఈ యూదులు వారు లెక్కించేవారు. మనం ఏమంటాం, సంవత్సరానికి ఎన్ని రోజులు అంటున్నామండి? 365 రోజులు. కానీ ఈ యూదులు సంవత్సరానికి 360 రోజులుగా వారు లెక్కించేవారు. 360 రోజులు. ఇప్పుడు మీకు లెక్కలు వచ్చి నాకు తెలుసు, ఒకసారి లెక్కలు చూద్దామండి. ఒక రోజు ఒక సంవత్సరం. ఒక రోజు అంటే ఎన్ని గంటలు? 24 గంటలు. ఒక సంవత్సరం ఈ ప్రక్కన 360 రోజులు. ఎందుకంటే ఈ సందర్భంలో రాయబడింది కాబట్టి ఆ సందర్భంలోనే మనం లెక్కించాలి. ఇప్పుడు చూద్దామండి, 24 గంటలేమో 360 రోజులు. ఇప్పుడు 1 గంట అంటే ఎంత? లెక్క పెట్టండి. 360 / 24. వెరీ సింపుల్. 360 / 24 డివైడ్ చేయలే, ఎంత వచ్చింది? 15. 15 / 24 = 360. అంటే 1 గంట, ప్రవచనంలో 1 గంట అంటే 15 రోజులు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు 1/2 గంట సేపు నిశ్శబ్దంగా ఉండను. మన క్యాలిక్యులేషన్ ప్రకారంగా ప్రవచనంలో 1 గంట అంటే 15 రోజులు, 1/2 గంట అంటే 7.5 రోజులు. ఎస్, కరెక్ట్. పరలోక రాజ్యములో 7.5 రోజులు నిశ్శబ్దంగా ఉంటుందా? ఎందు గురించి? వాయ్? 6వ ముద్రలో మనం నేర్చుకున్నాం. 6వ ముద్ర దేని గురించి అండి? యేసు ప్రభు యొక్క రాకడ సూచనలు. యేసు ప్రభు రాకడ సూచనల గురించి 6వ ముద్రలో మనం నేర్చుకుంటే మరి 7వ ముద్రలో ఏముంటుంది? అవును, యేసు ప్రభు రాకడ. రాకడ సూచనలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ముఖ్యమైన ఈవెంట్ ఏంటి? యేసు ప్రభు 2వ రాకడ. అంటే యేసు ప్రభు 2వ రాకడ 7.5 రోజులు పడుతుందా? అవసరం లేదండి. దేవుడు మనలను ఆయన 2వసారి వచ్చి మనల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళటానికి
ఒక్క సెకండ్లో చిటికలో మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఒక్క చిటికలో రెప్పపాటున మనల్ని పరలోకానికి ఈ భూమి మీద నుండి తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ మన దేవుడు ఆ ప్రయాణము, ఈ భూమి మీద నుండి ఆ పరలోక ప్రయాణమును చాలా ఉన్నతంగా చేయాలని ఆయన ఇష్టపడుచున్నారు, ప్రణాళిక వేశారు. గాడ్ వాంట్స్ టు మేక్ దిస్ జర్నీ మెమరబుల్ అండ్ వండర్ఫుల్. అద్భుతంగా ఉండాలి ఆ ప్రయాణం అని ఆయన ఉద్దేశించారు. నిజంగా తీసుకుని వెళ్ళాలంటే దేవుడు ఒక స్ప్లిట్ సెకండ్లో చిటికేసినప్పుడు బయలుదేరి అక్కడ ఉండొచ్చు మనం పరలోక రాజ్యంలో. సైలెన్స్ ఇన్ హెవెన్ బికాస్ పరలోకము ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుందంటే యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఒంటరిగా ఈ భూమి మీదకి రావడం లేదు. యేసు ప్రభు రెండోసారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన దూతలందరినీ తీసుకుని వస్తున్నారు. పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయనతో పాటు వెంటబెట్టుకుని తీసుకుని వస్తున్నారు. అందుకు యేసు ప్రభు రెండోసారి మనల్ని తీసుకుని వెళ్ళటానికి నేనుండు స్థలములో మీరును ఉండునట్లు మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన వచ్చినప్పుడు పరలోకములో అందరూ కూడా ఆయనతో పాటు వస్తున్నారు. అప్పుడు పరలోక రాజ్యం ఎలాగుంటుంది? ఇంకెవరు లేకపోతే నిశ్శబ్దంగా ఉంటుంది. యేసు ప్రభు వచ్చినప్పుడు సమాధులు తెరవబడుతున్నాయి, క్రీస్తునందు మృతులైన వారు మహిమ శరీరంతో బయటకు వస్తున్నారు. ఆ టైంలో బ్రతుకున్న మనము రెప్పపాటున మార్పు చెంది వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనుపోబడుతుము. ఆ మధ్యాకాశం నుండి మన ప్రయాణము ఇంచుమించు 7.5 రోజులు ఉంటుంది ప్రియులారా. అవును, దేవుడు తీసుకుని వెళ్ళాలంటే ఆ ప్రయాణం 1 సెకండ్లో తీసుకుని వెళ్ళొచ్చు. కానీ ఆ ప్రయాణము 7.5 రోజులు ఉండబోతుంది. ఎందుకో తెలుసా? ఆ ప్రయాణంలో మేఘాల మీద మనం నడుస్తూ వెళుచున్నప్పుడు వేరే లోకాలు ఉన్నాయి, పాపము లేని లోకాలు ఉన్నవి. వాటిని చూసుకుంటూ దర్శించుకుంటూ మనం పరలోకం వెళ్తాము. ఆ లోకాల నుండి మనం వెళుచున్నప్పుడు మన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆ లోకంలో ఉన్న వారికి చూపిస్తారు. మనల్ని చూపించి ఏమంటారంటే, ఇదిగో నా సొత్తు, వీరు నా ప్రజలు, నా రక్తమిచ్చి కొన్న నా ప్రజలు వీరు, వీరి అందు నేను ఆనందించున్నాను, వీరు నా వారు అని మన గురించి గర్వంగా యేసు ప్రభు వారు వారికి చెప్తారు. వీరు పాపలోకంలో జీవించి పాపము అంటకుండా వారు జీవించారు, నా కొరకు జీవించారు, నన్ను హత్తుకొని జీవించారు, నా వాక్యం నిమిత్తం జీవించారు, నా ఆజ్ఞలకు విధేయులుగా జీవించారు. వీరు నా ప్రజలు, నా సొత్తు, నా రక్తం ఇచ్చి కొన్న నా వారని గర్వంగా మనల్ని వారికి పరిచయం చేసుకుంటూ పరలోకానికి తీసుకుని వెళ్తారు. ఎంత వండర్ఫుల్ అని, ఎంత అద్భుతమో. నేను హాస్టల్లో చదువుకున్నాను. నేను హాస్టల్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు మా నాయనమ్మ బస్టాండ్కి వచ్చేది. బస్సులో నేను దిగిన వెంటనే మా నాయనమ్మ ఇంటికి తీసుకుని వెళ్ళేటప్పుడు చాలా గర్వంగా తీసుకువెళ్ళేది. ఆ దారిలో వెళ్తున్నప్పుడు వేరే ఇల్లులుండేవి, వాళ్ళందరినీ పిలిచి, ఇదిగోమా మా మనవడు వచ్చాడు, పరీక్షలు రాసొచ్చాడు, చదువు ముగించుకుని వచ్చాడు అని గర్వంగా చెప్పుకుంటూ, వారి పనులు చేసుకుంటున్నా సరే వారిని పిలిచి మరీ చెప్పుకుంటూ తీసుకుని వెళ్ళేది ఇంటికి. మన దేవుడు ఆయన సొత్తైన నిన్ను ఇంటికి తీసుకుని వెళ్ళటానికి పరలోకం అంతటినీ కూడా ఖాళీ చేస్తున్నారు. దారిలో ఇలాగ చూసుకుంటూ వేరే లోకాలను మనం దర్శించుకుంటూ పరలోక రాజ్యం చేరుతాము. ఈ ప్రయాణము 7.5 రోజులు పడుతుంది. గాడ్ వాంట్స్ టు మేక్ ఇట్ మెమరబుల్ అండ్ వండర్ఫుల్. ఎంత అద్భుతం ప్రియులరా. ఆ ప్రయాణము పూర్తయ్యేసరికి మనం పరలోక రాజ్యం చేరుతాము. ఇక పరలోకం నిశ్శబ్దంగా ఉంటుందా? ఏ మాత్రము కాదు. ప్రకటన గ్రంథము 22:14 భక్తులైన యోహాన్ రాస్తూ ఉన్నాడు, జీవ వృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా
ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొను వారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ వాష్ దేర్ రోబ్స్ హూ ఎంటర్ బై ద గేట్స్ ఇన్ టు ద సిటీ. గాడ్ కాల్స్ యూ, యు ఆర్ మైన్. మలాకీ గ్రంథము 3:17 ఈ విధంగా ఆయన సొత్తు గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నారు. పాత నిబంధనలో చివరి గ్రంథమైన మలాకీ గ్రంథము 3:17 ఈ విధంగా దేవుడు ఆయన ప్రజల గురించి సాక్ష్యమిస్తున్నారు. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందరు. మై ట్రెషర్, మై పీపుల్, ఐ హావ్ పర్చేస్డ్ దెమ్ విత్ మై బ్లడ్. ఇంగ్లీష్లో అయితే అండ్ దే షాల్ బి మైన్, నా వారు. ఇన్ దట్ డే వెన్ ఐ మేకప్ మై జ్యువెల్స్, నా ముత్యములను, నా ఆణి ముత్యములు వీరు నా రక్తం ఇచ్చుకున్నా నేను కొన్నానని దేవుడు సెలవిస్తున్నారు. ఆ గుంపులో నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నారు. 7 ముద్రలు, 7వ ముద్ర యేసు ప్రభు రాకడకు సంబంధించినది. యేసు ప్రభు లేకపోతే రక్షణ లేదు. యేసు ప్రభు లేకపోతే తెల్లని గుర్రమే లేదు. యేసు ప్రభు లేకపోతే ఆ గొప్ప సమూహమే లేదు. వితౌట్ జీసస్ ఇదంతా లేదు ప్రియులారా. మన ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టే మనకి ఈరోజు ఈ రక్షణ భాగ్యము మనకు కలుగుతున్నది. యేసు క్రీస్తు వరే మన స్థుతులకు అర్హుడు, ఆయనే యోగ్యుడు, ఆయనే ఈ గ్రంథాన్ని తీసుకుని 7 ముద్రలను ఒక్కొక్కటి విప్పి ఉన్నారు. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రము. క్రైస్తవ సంఘము ఏ విధంగా ప్రారంభమైందో ఆ మొదటి ముద్రలో మనం చూస్తాం. 2వ ముద్రను విప్పినప్పుడు ఇదిగో ఒక ఎర్రని గుర్రము. క్రైస్తవ సంఘం పెరిగింది. పెరుగుచున్నప్పుడు సాతానుడు సహించలేకపోయాడు, హింసను ప్రవేశపెట్టాడు. అయినప్పటికీ క్రైస్తవ సంఘము బలంగా పెరుగుచున్నదే, పవిత్రంగా పెరుగుచున్నదే. 3వ ముద్రను విప్పినప్పుడు నల్లని గుర్రము. నెమ్మదిగా ఇప్పుడు సాతనుడు క్రైస్తవ సంఘము లోపలికి వచ్చి క్రైస్తవ మతాధికారుల ద్వారా వాక్యమును ప్రక్కన పెట్టి ఈ తప్పుడు బోధలు క్రైస్తవ సంఘంలోనికి ప్రవేశపెట్టి ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు ఆయన సంఘాన్ని కాపాడుచున్నారు. 4వ ముద్రను విప్పినప్పుడు పాండుర వర్ణము గల ఒక గుర్రమును యోహాను చూశాడు. క్రైస్తవ సంఘము ఈ తప్పుడు బోధల వలన, వాక్యాన్ని ప్రక్కన పెట్టడం వలన బలహీనమైపోయి మరణించే స్థితికి చేరిపోయింది. కానీ దేవుడు క్రైస్తవ సంఘాన్ని విడిచిపెట్టలేదు. ఆయన లేవనెత్తాడు. దేవుని వాక్యాన్ని హత్తుకుని జీవించే వారిని అనేక ప్రాంతాల్లో అనేక కాలములలో దేవుడు లేవనెత్తి ఉన్నారు. వారి ద్వారా మరుగైన సత్యములను మరలా వెనక్కి తీసుకుని వచ్చారు ప్రియులారా. 5వ ముద్రను విప్పినప్పుడు ఆత్మలు, యేసు క్రీస్తు కొరకు హతసాక్షులుగా చనిపోయిన వారి ఆత్మలు మొరపెట్టుచున్నవే. ప్రభువా ఇంకెన్నాళ్ళు. వారందరికీ తెల్లని వస్త్రము యేసు క్రీస్తు వారు అనుగ్రహించున్నారు. 6వ ముద్రను విప్పినప్పుడు పెద్ద భూకంపము. సూర్యుడు నలుపాయను, చంద్రుడు రక్తవర్ణమాయను, నక్షత్రములు ఆకాశం నుండి రాలెను. యేసు ప్రభు 2వ రాకడ సూచనలు చూస్తాం. ఈ విధంగా ప్రియులారా క్రైస్తవ సంఘము ఏ విధంగా ప్రారంభమైంది, ఏ విధంగా పెరిగింది, ఎలాంటి ఇబ్బందుల్లో నుండి ఈ క్రైస్తవ సంఘము వెళ్ళింది, ఎలాంటి పరిస్థితుల్లో నుండి వెళ్ళింది, వాట్ కైండ్ ఆఫ్ స్టేజెస్. ఇప్పుడు 7వ ముద్రలో ఈ క్రైస్తవ సంఘము ఏ విధంగా జయమును సంపాదించుకుందో మనం చూసినాము. త్రూ ద 7 సీల్స్ క్రైస్తవ సంఘం చరిత్ర మనం నేర్చుకున్నాం ప్రియులారా. ఈ 7 ముద్రల ద్వారా కూడా మనం గ్రహించాం మనం ఏ సమయంలో జీవిస్తున్నామో. వీఆర్ లివింగ్ జస్ట్ బిఫోర్ ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి యొక్క 2వ రాకడ ముందు మనం జీవిస్తున్నాం. బహు త్వరలో యేసు ప్రభు వారు ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి దిగు రాబోతున్నారు. ఈ టైంలో దేవుని దూతలు దేవుని దాసులను ముద్రిస్తూ ఉన్నారు. గాడ్ వాంట్స్ టు పుట్ హిస్ సీల్ అపాన్ యు. ఒక సెల్ ఫోన్ కొనాలనుకుంటే, ఏదైనా కొనాలనుకుంటే సీల్డ్ పీస్ అయితే
మనకెంతో ధైర్యము. అవును, సీలేస్తుంటే మనం కొనొచ్చు, ధైర్యంగా కొనగలుగుతాము. గాడ్ వాంట్స్ టు సీల్ హిస్ పీపుల్, ఆయన ప్రజలను ముద్రించాలని దేవుడు ఉద్దేశిస్తున్నారు. ముద్రించిన వారిని ఇంటికి తీసుకుని వెళ్ళటానికి బహు త్వరలో ఆయన రాబోతున్నారు. ఒంటరిగా రావడం లేదు, లేకపోతే ఎవరినో పంపించి ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళట్లేదు. ఆయనే స్వయంగా పరలోకం అంతటినీ కూడా ఖాళీ చేసుకుని నిన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తున్నారు. అంటే ఆయన దృష్టిలో ఎంత విలువైన కుమార్తెవో ఈ రాత్రి నువ్వు గ్రహించవచ్చు. ప్రియ సహోదరుడా, నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్ట, నీ జీవితాన్ని నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు నాయనా. ఎంత ప్రేమగల దేవుడవు నాయనా. నీ వాత్సల్యత మా ఎడల దినదినము నూతనంగా పుట్టుచున్నదని నీ వాక్యం సెలవిస్తున్నది. ఎంత చక్కటి ప్రణాళికలు ప్రభువా నీ ప్రజల కొరకు నువ్వు వేసి ఉన్నావు. మాకంటే నీవు ఆతృతతో ఎదురు చూస్తున్నావు ప్రభువా. మేము ఇంటికి చేరాలని, మాతో నిత్యము నీవు జీవించాలని ఆశపడుతున్నట్లు నీ వాక్యంలో మేము చూసాము. ఎంత చక్కటి దేవుడవు, నీకు స్తోత్రములైనా. నీవు రెండోసారి వచ్చినప్పుడు నీతో పాటు మేము నీ రాజ్యం చేరాలని ఆశపడుచున్నాము. ఈ ప్రణాళికలు బట్టి నీకు వందనములు. మీకు స్తోత్రములైనా. వాక్యం విన్న నీ బిడ్డలకు మీరు సమీపంగా ఉండి వారి పరిస్థితిని మీరు అర్థం చేసుకుని నడిపించమని నేను కోరుచున్నాము. తిరిగి మరలా ఈ విధంగా మేము వాక్య పరిచర్యలో కలుసుకునే వరకు నీ రెక్కల చోటున ఈ కుటుంబమును, ఈ కుమార్తెను, ఈ కుమారుణ్ణి భద్రపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మనం తిరిగి కలుసుకున్నప్పుడు ఇప్పుడు 7 బోరలు ప్రారంభించబోతున్నాము. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము నుండి బోరలకు ఉపోద్ఘాతం అన్నది, తర్వాత ఒక్కొక్క బోరను చదువుకోబోతున్నాం. చక్కటి విషయాలు మన ముందున్నవి, చదువుకుని సిద్ధంగా ఉండమని మిమ్మల్ని కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యు.